ఓకే రెడీయా సార్ మాట్లాడండి కొంచెం పెద్ద నమస్కారం అమ్మా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కేవలం కటశిలో భాగంగా మాత్రమే ఈరోజు కలవడం జరిగింది గత వారంలో క్రితమే కలుద్దాం అనుకున్నాం కానీ లాక్డౌన్ కారణంగా కలవలేకపోయాం ఈరోజు వారిని కలవడం నిజంగా సంతోషం అనిపిస్తున్నది వారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించబడిన తర్వాత వారు నాకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఆ సమయంలోనే ప్రత్యేకంగా కలుద్దామని చెప్పి అనుకున్న తర్వాత లాక్డౌన్ వల్ల కలవలేకపోయినాం ఈరోజు కలవడం జరిగింది కలిసిన తర్వాత అనేక విషయాలు చర్చకొచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఆ రాష్ట్ర ప్రజలు కానీ మేమంతా తెలుగు వాళ్ళమన్నటువంటి ఆలోచన అభిప్రాయం పోలేదు విడిపోయి కలిసి ఉందామన్నటువంటి విధానం ఉందో నినాదం ఉందో దానికి రెండు రాష్ట్రాల ప్రజలు కట్టుబడి ఉన్నారు దానికి అనుగుణనే కలిసి పయనిస్తూ ఉన్నాం ఈ సందర్భంలో కూడా వారు ఒక మంచి మంచి విషయాలు వారి యొక్క ఆలోచనలను స్పష్టం చేయడం జరిగింది నాకు దేశ అభివృద్ధి ముఖ్యము ఈ దేశాన్ని కాపాడుకోవడం ముఖ్యము దేశభక్తి కలిగినటువంటి యువతను తయారు చేయడం ముఖ్యము కరోనా విషయంలో కానీ దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో అనేక విషయాలు మోడీ గారి యొక్క ఆలోచన విధానం నచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సహాయ సహకారం అందించడము కలిసి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది చాలా సంతోషం అనిపిస్తున్నది ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నది మంచి నిర్ణయం అని చెప్పి వస్తున్నది కాబట్టి తప్పకుండా కలిసి వస్తాను నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో హిందూ ధర్మం విషయంలో వస్తున్నటువంటి ఆ సందర్భంలో తప్పకుండా వాస్తవ విషయాలను ప్రజలకు వివరించాల్సి ఉంటుంది కాబట్టి నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను మరి ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వీళ్ళిద్దరి యొక్క వ్యవహార శైలిని నేను కూడా వారు తెలిసినప్పుడు కూడా వివరించడం జరిగింది ఈ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అవసరమైతే ప్రాంతీయ విద్వేషాలు రగిలించాలి రాజకీయ లబ్ధి పొందాలి లేకుంటే ప్రజలు గుర్తించకుంటే అడ్డగోలుగా అడ్డదారులు దొంగదారులు ప్రజలను దోసుకోవాలి రెండు రాష్ట్రాలను దోసుకోవాలని చెప్పి ఏ విధంగా ఆలోచిస్తున్నారో వారు కూడా వివరించడం జరిగింది మొన్న పోతిరెడ్డిపాడు విషయంలో కూడా జరిగిన విషయం కూడా వివరించడం జరిగింది పోతిరెడ్డిపాడు విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు కానీ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి పండుతున్న పన్నాగలను మేము అడ్డగించడం వ్యతిరేకించడం కూడా న్యాయం జరగాలని కోరుకున్నాం ఏ విధంగా నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగా వివరించాలని కోరినాం ఆ విషయాన్ని కూడా చర్చకొచ్చింది ఆ విషయాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా అవసరమైన సందర్భాల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పి కూడా వారు సంసిద్ధం వ్యక్తం చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి తప్పకుండా సమావేశం ఇది కట్టచి సమావేశం కాబట్టి వివిధ సమస్యల మీద రాజకీయాల విషయంలో తిరిగి మళ్ళా కలిసే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఇద్దరు అనుకోవడం జరిగింది దాంతోపాటు ఇది వారికి ఆపదని చెప్పే విషయం వారికి సంబంధం లేదు నేను ఇప్పుడే సమాచారం అందింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు చైర్మన్ గారు మేము వస్తున్న వార్తలన్నీ తప్పు గతంలో ఏదో కమిటీలు వేసారో ఆ కమిటీలు వేసిన నివేదిక మీద మేము చర్చిస్తున్నాం ఆ నివేదిక మీద దానికి అనుగుణంగా నిర్ణయించుకోవడం చెప్పి నేను ఒకటే అప్పీల్ చేస్తామన్నా కమిటీలు ఉండేటివి ఆస్తులను కాపాడుకోవడానికి కమిటీలు వేయాలి తప్ప హిందూ దేవాలయాల హిందూ ధర్మక్షేత్రం హిందూ పుణ్యక్షేత్రాల ఆస్తులను అమ్ముకోవడానికి ఎవ్వడు కమిటీ అయ్యాడు ఇది మూర్ఖత్వం గతంలో ఎవడో తప్పు చేశారని చెప్పి మళ్ళీ మీరు తప్పు చేస్తే ప్రజలు తిరగబడతారు
రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ప్రభుత్వాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా హిందూ దేవాలయాలను హిందూల ఆస్తులు అమ్ముకోవడం చేస్తున్నారు తప్ప పరిరక్షించాలి హిందూ దేవాలయాల ఆస్తులను పెంచాలి హిందూ ధర్మ ప్రచారం జరగాలి హిందూ సమాజాన్ని కాపాడాలి అని చెప్పి ఏ ఒక్క వ్యక్తుడు ఆలోచిస్తాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలలో అనేక మంది ప్రజలు స్వామివారిని వేడుకొని వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి పేద చిన్న పేద తేడా లేకుండా ధనికము పేదన్న తేడా లేకుండా ఆస్తులను అమ్ముకొని ఇవాల శ్రీవారి హుండీలో అంటే విషయాన్ని ఒక్కసారి రాజకీయ నాయకులు పాలకులు గుర్తించాలి ప్రజలు ఆస్తులు అమ్ముకొని మొక్కులు తీసుకుంటే ఆ ఆస్తులను మీరు అమ్ముతారా ఎవడొచ్చిన మీకు అధికారం ఆస్తులను కాపాడడానికి కమిటీ తప్ప ఆస్తులు అమ్ముకోవడానికి కమిటీ ఎవడే మూర్ఖుడు తప్ప ఎవడేడు పూర్తిగా ద్వంద్వ విధానాలు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్లాం రాజ్యం రావాలని కోరుకుంటా ఉన్నాడు మైనార్టీల కొమ్ము కాస్తున్నాడు ఎంఎం పార్టీ చేతిలో కిలిపోమేడు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవ రాజ్యం కోసం పాకులాడుతున్నాడు మత మార్పులకు ఉతమిస్తున్నాడు ఒకవైపు లాక్డౌన్ పేరుతో ప్రజలు ఇబ్బంది పడుతుంటారు ప్రజలు సేవా కార్యక్రమం చేస్తుంటే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో సేవ పేరుతోని ప్రజల మత మార్పులకు గురి చేసే ప్రయత్నం ఆ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు హిందూ దేవాలయాల జోలికొస్తే హిందూల ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తే వాళ్ళ వీళ్ళకు దమ్ము ఉంటే నేను ఇతర ఆస్తులు ఇతర మతాల ఆస్తులు అమ్మని కోరుతలేను నేను వాళ్ళ జోలికి ఎందుకు పోతలేరండి అంటే హిందువులు సమయంతో ఉన్నారు సహనంతో ఉన్నారు అని చెప్ప హిందువులు ఎప్పుడు సహనంతో ఉంటారు కానీ హిందువుల సహనాన్ని పిరితనంగా భావిస్తే హిందువులు గర్జిస్తే గాండ్రిస్తే ఈ ఇద్దరు రాష్ట్ర ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులు గాండ్రించే ఆ శబ్దానికి తట్టుకోలేక చెవులకెళ్ళి రక్తాలు గారి పారిపోతారన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి దీన్ని హిందూ సమాజం ఆశామాషిగా తీసుకోదు ఎట్టి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ యొక్క స్వామి యొక్క ఆస్తులను కాపాడాలని చూడాలి తప్ప ఆస్తులను అమ్మేసే ప్రయత్నం చేస్తే గతంలో ఎవడో అమ్మిండు మేము అమ్ముతామంటే వాళ్ళ హిందూ సమాజం సంఘటితమై హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శిస్తే ఈ యొక్క పాలకులు కూడా ఇవాళ వాళ్ళ ఇళ్లలో ఉండలేరు మీ బా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అడిగిన ఒకసారి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి జోలికి వస్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పన్నమయ్యో ఒక్కసారి మర్చిపెట్టినారు ఒక్కసారి మళ్ళీ గుర్తించుకోవాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చర్యలకు పూనుకోకండి మీరు కమిటీల పేరుతోనే అమ్మే ప్రయత్నం చేయకండి స్వామివారి యొక్క ఆస్తులను కాపాడుకోవడంలో రాజకీయాలకు అతీతంగా అందరు కలిసి అవసరం ఉంది రాజకీయ జెండాలు పక్క పెట్టండి రంగురంగుల జెండాలు పక్క పెట్టండి ఇలా విశ్వ హిందూ పరిషత్ కానీ అనేక హిందూ సంస్థలందరూ కూడా ఇలా కాశాపు జెండా పట్టుకొని వస్తున్నాయి కాబట్టి ఆ జెండా నీడ నుండి పనిచేసే అవకాశాన్ని మీరు వినియోగించుకొని అందరు కలిసి రావని చెప్పి అందరికి అప్పీల్ చేస్తా ఉన్నా తప్పకుండా వారు సంసిద్ధత వ్యక్తం చేశారు ఇక్కడ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వారి వల్ల ఏ విధమైన సహకారం అవసరం ఉంటే తప్పకుండా సహకరిస్తాం కలిసి పనిచేయడానికి సిద్ధమని చెప్పి వారు సంసిద్ధత వ్యక్తం చేశారు అదే చెప్పాను నదీ జలాల విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఆ రాష్ట్ర ప్రజలు కానీ ఇబ్బంది లేదు కానీ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి ఆడుతున్న నాటకాలను ఇవాళ ప్రజలు వివరించాలని చెప్పి మేము అనుకుంటున్నాం నేను చెప్పిన వారికి కోరడం జరిగింది ఇద్దరు ఫిబ్రవరిలో కలుస్తారు మాట్లాడరా జనవరిలో మంత్రిమండలి సమావేశం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అవుతుంది నిర్ణయం తీసుకుంటారు నేను వారికి కోరడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ చాలా శక్తివంతంగా ఉంది ఒక పవర్ఫుల్ నాయకత్వం ఉంది పవర్ఫుల్ క్యాడర్ ఉంది ధర్మ రక్షణ కోసము అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో ఉమ్మడి ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కార్యకర్తలందరూ కూడా తలుచుకుంటే ఇలా
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకోవడం పెద్ద ముచ్చట కాదు. ఇలా అక్కడ ప్రభుత్వం అనుకుంటుంది మేము ఏదో చేస్తున్నాం మమ్మల్ని ఇవ్వలేం చేయాలని చెప్పి. అయోధ్యలో రామ మందిరాన్ని రక్షించుకోవడానికే లక్షలాది మంది కార్యకర్తలు పోయి తరలివెళ్ళారు అక్కడ. తిరుమల తిరుపతి దేవస్థానం విషయాలు కూడా అటువంటి పరిస్థితిని కొని తెచ్చుకోదని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా స్వామివారిని మొక్కుకోవడానికి వాళ్ళకి సెంటిమెంటల్గా చాలామంది ఒక శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా భావించేస్తూ ఉంటారు. బట్ ప్రపంచ దేశాలు కూడా వాళ్ళ హిందూ ధర్మాన్ని అపఖ్యాతి చేసే విధంగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వేరుస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వ్యవహారశైలి వల్ల ప్రపంచ దేశాల్లో హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా కావాలనే వ్యవస్థగా అనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఈ విషయం మాట్లాడండి, ఈ 2 శాతం తర్వాత మాట్లాడండి. ధన్యవాదాలు.